భూమిపుత్రుడు పొన్నం సత్తయ్య జీవితం స్ఫూర్తిదాయకమన్నారు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వేణుగోపాల్. సమాజంలో ఉమ్మడి కుటుంబ విలువలను ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన పొన్నం సత్తయ్య 12వ వర్ధంతి సభలో పాల్గొన్నారు వేణుగోపాల్. ప్రముఖ కవి కాలమిస్ట్ నాలేశ్వరం శంకరంకు, ఒగ్గు కళాకారుడు ధర్మయ్యకు పొన్నం సత్తయ్య లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులు ప్రదానం చేశారు. అమ్మా నాన్నలను పట్టించుకొని ఈ రోజుల్లో తండ్రి పేరు మీద సత్తయ్య కొడుకులు అవార్డులు అందించడం గొప్ప విషయమన్నారు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం. అనేక పురస్కారాలు వారు అందుకున్నారు లేకున్నా వారి జ్ఞాపకాలు, వారు చెప్పినటువంటి వారు ఒక జీవిత విధానాన్ని, ఒక ఉడంబడికని, ఒక కన్విక్షన్ని, ఒక కమిట్మెంట్ని, ఒక సంకల్పంతో వారి యొక్క జీవితాన్ని కొనసాగించారు. ఈ రోజున హైదరాబాద్లో మేము ఈ రవీంద్రవాడలో కూర్చొని ఈరోజు వారి గురించి మేము మాట్లాడుకుంటామని చెప్పి చిన్ననాడు ఏనాడు ఊహించలేదు. హైదరాబాద్కు వచ్చేది కూడా మన ఆ రోజుల్లో పెద్ద గొప్ప విషయము. ఈరోజు హైదరాబాద్ కూర్చొని మేము అందరూ కూడా మేము మాట్లాడుతున్నామంటే పొన్నం సత్తయ్య గారు చేసినటువంటి గొప్ప ఘనకార్యము, ఒక సందేశం వారికి వారికి ఇచ్చిన రోజు సమాజానికి, ఆ దేశాన్ని ఆ సందేశాన్ని పట్టుకొని నేను కూడా అందులో ఒక స్టూడెంట్గా భాగస్వామి అయినందుకు సంతోషపడుతున్నా. సో అలాంటి ఒక మూర్ఖత్వ జీవన విధానంలో పరిగెడుతున్న ఈ ప్రపంచానికి ఒక్కసారి ఆగు ఆలోచించినట్లుగా ఈరోజు ఈ వర్ధంతి కార్యక్రమంలో జీవన సఫలి పురస్కారం అందజేత కార్యక్రమంలో మనందరినీ కూర్చోబెట్టి మా అమ్మ నాన్న పట్ల మాకుండే గౌరవం ఇది, మేము వాళ్ళ పట్ల ఇట్లా చేస్తున్నాం చెప్పే విధానం చాలా ఉదాత్తమైంది. అట్లాగే మరి ఈ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని దీని నుండి స్ఫూర్తి పొంది మిగతా వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ అమ్మ నాన్నని, వాళ్ళ వాళ్ళ జీవన స్థితిగతుల్ని బేరీ తీసుకొని అమ్మ నాన్న పట్ల గౌరవ భావంతో మెలుగుతూ. ఒకటి ఏంటంటే ప్రాథమికంగా వాళ్ళు చేసిన సేవను గుర్తించడం, ప్రతి అవార్డు కానీ ప్రతి పురస్కారం కానీ వాళ్ళు చేసిన సేవను, వాళ్ళు ఈ సమాజానికి ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళు చేసిన కృషి ద్వారా సమాజ ఉన్నతికి అది ఎట్లా బాగా ఉపయోగపడింది అన్న దానికి గుర్తింపుగా అవార్డ్స్ ఇస్తారు. రెండోది ఏంటంటే అవార్డు గ్రహీతలు ఇకపైన కూడా మరింత బాధ్యతాయుతంగా ఆ కృషిని కొనసాగించడానికి, ఇక్కడితో అయిపోలేదు మా పని, ఇంత పెద్ద బాధ్యత మా మీద, మాకు అవార్డు ఇచ్చి ఈ బాధ్యతను మా భుజాల మీద పెట్టారంటే మేము నిన్నటికంటే ఇవాళ, ఇవాళకంటే రేపు మరింత మెరుగైన సేవ ఈ సమాజానికి చేయాలని వాళ్ళ కర్తవ్యాన్ని కూడా ద్విగుణీకృతం చేయడానికి అవార్డులు ఇస్తారు. ఇక మూడోది ఏంటంటే అట్లా శ్రమ చేస్తే, అట్లా నిస్వార్థమైన కృషి చేస్తే సమాజానికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఒక కళారూపం ద్వారా, ఒక సాహితీ ప్రక్రియ ద్వారా మీరు సేవ చేసినట్టయితే గుర్తింపు వస్తుంది.